అరే ఏంట్రా నేను ఎన్ని లేపాల పెన్నమ్మో అయినారా నేను లేపను కావాలంటే మన ముగ్గురం పంటలు వేసుకుందాంరా ఎవరు పండితే వాళ్ళేళ్ళు పెన్నమ్మో లేపాలరా సరేనా రే డోరమాన్ ఒరే చించా నేను లేపనరా బాబు లాస్ట్ టైం నేను పెన్నమ్మో లేపడానికి వెళ్ళినప్పుడు నన్ను కాల్తో తన్నాడురా బాబు అమ్మో నేను లేపను చించా నువ్వే లేపరా మీరు అకుంటా బుద్ధి చూపించారా డోరమాన్ డొరాకేకల తరమడ తింటా కొమ్మడి కొమ్మడి తింటూ ఒక్కసారి కూడా పెన్నమ్మో లేపను ఒరే నోబితా నువ్వన్న వెళ్తావా పెన్నమ్మో లేపడానికి ఒరే చించా నేను అమ్మో నాకు భయం రా చించా నువ్వే లేపరా అబ్బబ్బబ్బ ఎవర్రా మళ్ళీ ఫోన్ కాల్ చేస్తున్నారు ఆ సర్ సర్ మీరా సర్ సర్ కంటైనర్ అక్కడ ఉందండి సర్ చిప్పేర్ దగ్గర ఉన్నా కదా ఆ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా సర్ ఏం లేదు సార్ కొద్ది లేట్ అవుతుంది ఒరే పించాన్ డొరమాన్ నబితా సరే మీరు ఇక్కడ తగలడండి ఒరే ఈసారి కానీ కంటైనర్ ఒక్క కంటైనర్ ముట్టుకోవాలని ముగ్గురికి పేలిపోయింది ఉండండి నేనే వెళ్ళి పెన్నమామ లేపొస్తాను పెన్నమామా పెన్నమామయ్యా పెన్నమామ పెన్నమామ పైకిలే పెన్నమామా ఏంట్రా ఈ పొద్దు పొద్దునే లేపుతావు నిద్ర ఒరే డొరమాన్ నబితా షించాన్ పించాన్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి నిద్రపోయేటప్పుడు నిద్ర లేపొద్దని ఏంటి ఇంత హడావుడికి వచ్చారు చెప్పురా షించాన్ చెప్పు ఏంటి నీ బాధ ఏంటి చెప్పు ఏంటి పెన్నమామ అలా ఇసుక్కుంటావు సరే చెప్తా నాకు అంటే రేపు మేము స్కూల్కి వెళ్ళిపోతున్నాం కదా అందుకని ఈ రోజు మా సబ్స్క్రైబర్స్ మాకు గిఫ్ట్ పంపించారు మామయ్య పదండి షిప్ యార్డ్కి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ పంపించిన గిఫ్ట్ తెచ్చేసుకుందాం రండి మామయ్య ప్లీజ్ వెళ్దాం పదండి మామయ్య అరే షించాన్ మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మన గిఫ్ట్ పంపరు లైక్లు కొట్టరు కామెంట్ చేయరా వాళ్ళెవడ మీకు ప్రియాంకాలు చేసినట్టున్నారా అరే మీరు మోసపోయారా షించాన్ డోరమాన్ మీరందరూ మోసపోయారా ఎవరు మనకి గిఫ్ట్లు కాదు కదా చిల్లి గవ్వ కూడా పంపలేదురా ఏనాడన్నా మన సబ్స్క్రైబర్స్ 10K లైక్స్ కంప్లీట్ చేశారా ఒక్కసారి కంప్లీట్ చేయలేదు అలాంటిది గిఫ్ట్స్ ఎలా పంపిస్తారా ఏంటి పెన్నమ్మ అలా అంటావు మా సబ్స్క్రైబర్స్ కావాలంటే చూడండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ డోరమాన్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా తెలియాలి ఈ వీడియోతో ప్రతి ఒక్కరు మీరు షించానికి ఫ్యాన్ నోబితాకి ఫ్యాన్ డోరమాన్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ డోరమాన్ ఫ్యాన్ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు పెన్నమ్మ ఇప్పుడు లైక్ చేస్తారు చూడండి ఏంద్రా డోరమాన్ నీకొక్కరికి ఫ్యాన్స్ అనుకున్నా నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ నోబితాని కామెంట్ చేసి గిఫ్ట్ పంపండి ఈ పెన్నమ్మ నిజంగా మా కోసం గిఫ్ట్ పంపించుంటారు పదండి షిప్పాడికి వెళ్ళి తెచ్చుకుందాం మామయ్య ప్లీజ్ ఒక్కసారికి నా మాట నమ్మని వెళ్దాం పదండి మామయ్య అరే మీకేమో పిచ్చి పట్టిందారా మీ సబ్స్క్రైబర్స్ కి మీ మీద ప్రేమే లేదురా వాళ్ళ లైకులు చేయరా అలాంటిది ఎలా పంపిస్తారా మీ గిఫ్ట్స్ సరే రండి ఒక్కసారికి మిమ్మల్ని నమ్మి ఇక మనం షిప్పాడికైతే వెళ్ళిపోదాం అరే ఇక్కడ హల్కన్నయ్య కూడా ఉన్నాడు హల్కన్నయ్యని అడుగుదాం హల్కన్నయ్య హల్కన్నయ్య బయటికి వెళ్తున్నా మాతో పాటు తోడుకొస్తావా నీకు కూడా కంటైనర్స్ పంపించే ఉంటారు మా సబ్స్క్రైబర్స్ హల్కన్నయ్య చెప్పండి ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్స్ కూడా ఈ పాటికి లైక్ చేసి కామెంట్ చేస్తుంటారని వెళ్దాం వస్తారా ఓ నాకు తెలుసు పన్న స్టార్ నాకు తెలుసు నాకు ఎప్పుడో ఫోన్ కాల్ వచ్చింది మా సబ్స్క్రైబర్స్ నుంచి హల్క్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేశారు ఆ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి పెన్న మావయ్య పైన మన అవెంజర్స్ అందరూ ఉన్నారు వెళ్ళి పెళ్లికొచ్చేసాయి నేను ఈ పాటికి సిద్ధమైపోతా స్నానం చేయాలి అబ్బో స్మెల్ వచ్చేస్తున్నారు బాబు ఏంటి హల్క్ మావయ్య ఎప్పుడు స్నానం చేయని మీరు సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ అనగానే స్నానానికి వెళ్తున్నారా వెళ్ళండి వెళ్ళండి నాకు దగ్గర నుంచి స్మెల్ వస్తుంది ఎక్కడ నుంచి అనుకున్నా మీ దగ్గర నుంచేనా షించాన్ చిన్నగా మాట్లాడరా పెద్దగా మాట్లాడితే హల్కనే కనిపించింది అనుకో ఇంకా నేను చితక పాతాడు అరే ఇక్కడ ఉన్నారు మన అవెంజర్స్ హలో డాక్టర్ చందన్ అని ఆ స్పైడి అని మన సబ్స్క్రైబర్స్ మన కోసం గిఫ్ట్ పంపించారంట పదండి షిప్పేడ్ వరకు వెళ్దాం వస్తారు నాతో పాటు కంటైనర్స్ గిఫ్ట్స్ అన్నయ్య కంటైనర్స్ గిఫ్ట్స్ మన సబ్స్క్రైబర్స్ మన కోసం పంపించారంట ఖచ్చితంగా స్ట్రేంజ్ మామయ్యకి స్పైడర్ మ్యాన్ కూడా వచ్చే ఉంటాయి వెళ్దాం రండి ఏంటంటే కంటైనర్స్ గిఫ్ట్ పెన్నమ్మో పెన్నమ్మో నేను కూడా వస్తున్నా చాడో మేము నాకు కూడా కంటైనర్స్ పంపించి ఉంటారు మన సబ్స్క్రైబర్స్ పంపలేదా లడ్డూలు పంపలేదా చెప్పు పెన్నమ్మో ఆ పంపించే ఉంటారు కాకపోతే మీ ఫ్యాన్స్ ఎవరు లేరు అనుకుంటా చోటా భీమ్ సరే ఉంటే గనక ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ చోటా భీమ్ అనే ఒక లైక్ వేసుకోండి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూద్దాం మళ్ళీ మీరే ఎంతమందికి ఎవరికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచి అడగాలని ఉంది ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఎవరెవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ కామెంట్ చేయండి హ్యాష్టాగ్ షించాన్ ఫ్యాన్ అయితే హ్యాష్టాగ్ షించాన్ అని అలాగే హ్యాష్టాగ్ డోర్మన్ ఫ్యాన్ అయితే హ్యాష్టాగ్ డోర్మన్ అని కామెంట్ చేయండి చూద్దాం మరి ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అవెంజర్స్ గా మన షించాన్ డోర్మన్ ఫ్యామిలీ కా ఓహో ఏంటన్నా ఇందాక నుంచి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నావు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్నానం చేస్తానన్నా అబ్బో ఎండాకాలం కదయ్యా పెన్నమో అయ్యో ఈ నీళ్లు చల్లగా ఉండయ్య ఎండాకాలంలో నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి దొరికిపోయా దొరికిపోయా హల్కన్నయ్య ఎండాకాలంలో నీళ్లు చల్లగా కాదు వేడిగా ఉంటాయి సరే సరేలే ఓ పిల్లలు రే డొరమాన్ పించాన్ ఎక్కడున్నారు ఆ వచ్చేసారా సరే ఇక పదండి మనం అందరం కలిసి ఇక షిప్యార్డ్కి వెళ్ళి కంటైనర్ చూపించేద్దాం మన సబ్స్క్రైబర్స్ లైక్ అండ్ కామెంట్ చేస్తూ ఉంటారు సరే సరే ఇప్పటికే టైం అయిపోయినట్టుంది రండి 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 అందరం ఫాస్ట్గా వెళ్ళిపోదాం కంటైనర్స్ అయితే ఓపెన్ చేసేద్దాం అరే నా బండి కూడా ఎక్కడ ఉంది అరే హల్కేడి హల్కు సరే రండి మనం వెళ్ళిపోదాం హల్కు కావాలంటే ఎగురుకుంటూ వస్తాడులే అరే షించాన్ ఫాస్ట్గా రండి రా అరే నువ్వు కూడా అలాగే మామయ్య వచ్చేస్తున్నాం చూడబి మన ఇద్దరం వెనకాల ఎక్కుదాం మరే నోవితా నువ్వు వెళ్ళి ముందు కూర్చోరా మేము వెనకాల ఎక్కుతాం సరేనా అరే హల్కన్న ఏడి నిజంగానే కనిపించట్లేదు సరే సరే అయ్యి బాబు ఆగండి ఆగండి ఒరే పించా నువ్వు కూడా లోపలికి వచ్చే ఓ హల్కు అక్కడ ఏం చేస్తున్నావు వచ్చి ఎక్కావా అమ్మయ్య మొత్తానికి మన హల్కు కూడా ఎక్కేశాడు సరే సరే ఇక వెళ్ళిపోదాం ఫాస్ట్ గా లేట్ లేకుండా అరే టైం అయిపోయిందిరా ఎప్పటికీ మన కంటైనర్స్ అన్ని వచ్చేసింటాయి ఒరే నోబితా నువ్వు ఆ విండో తీకు సరేనా ఓకే గైస్ ఇక మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడేసుకుందాం మీరు ఈ లోపల లైక్ చేయకుండా ఉంటే మాత్రం ఫాస్ట్ ఒక లైక్ అయితే కొడేసేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు వచ్చేసాం మొత్తానికి మన కంటైనర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం హే హుర్రే పిల్లలు ఇదిగోండి రా మన సబ్స్క్రైబర్స్ పంపించిన మన కంటైనర్స్ అని ఇక్కడే ఉన్నాయి రండి రండి చూద్దాం వావ్ సించాన్కి డొరమాన్కి చోటా భీమ్కి నోబితాకి హల్క్తో పాటు నాకు
అరే ఫ్రెండ్స్ నాకు కూడా కంటెంట్ పంపించారా, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే మొట్టమొదటిగా కంటెంట్ రూపించాల్సింది డాక్టర్ షేంజ్ మామ, నువ్వే వెళ్ళి వెళ్ళు, వెళ్ళి కంటెంట్ రూపించే డాక్టర్ షేంజ్ మామ. అలాగే తప్పకుండా తప్పకుండా పైన స్టార్ వెళ్తున్నా. అరే నా కంటైనర్ ఎక్కడుంది? వారిని లాస్ట్ లో పడేశారు నా కంటైనర్. ఓ ఇటు నుంచి ఫస్టే కదా. ఓకే మన స్టిక్ బాంబ్స్ అయితే వేసి ఇక కంటైనర్ అయితే బ్లాస్ట్ చేసి ఓపెన్ చేసేద్దాం. మరి పిల్లలు మీరందరూ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ స్ట్రేంజ్ నా కోసం మంచి మంచి గిఫ్ట్లే పంపించుంటారులే. ఓకే రెడీ 3 2 1. వావ్ కంటైనర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందనేసి. ఏముందో ఏముందో నా కోసం ఏం పంపించారు? ఒరే టోనీ నువ్వెందుకు వచ్చావు టోనీ ఇక్కడికి? అరే మన సబ్స్క్రైబర్స్ మన డోరమాన్ కోసం పంపించారు రా. మన డోరమాన్ ని ఎవరెవరు గ్రాండి అంటే పట్టు పీడిస్తుందంట కదా, దాని నుంచి డోరమాన్ కాపాడడం కోసం వచ్చాను. సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ మన డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరికి నన్ను పంపించినందుకు. ఎరా డాక్టర్ స్ట్రేంజ్ ఎలా ఉన్నావు? ఓకే ఓకే మీరు మాట్లాడుకోవడం అయిపోతే నేను వెళ్ళి కంటైనర్ రూపించి వెళ్ళి పక్క జరిగండి. ఏ అది గోపించాను కంటైనర్ ఇక్కడే ఉంది, అయ్యి త్వరగా బ్లాస్ట్ చేస్తాను. రెడీ 3 2 1. మా తనకైతే 4 స్టిక్ బాంబులు అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి దన్ దన దన్ అని పేలిపోతుంది. అందరు చెవులు ముచ్చుకోండి. అయ్యి మా తనకైతే కంటైనర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఏ ఇప్పుడు వెళ్ళి ఓపెన్ చేసి చేద్దాం ఏముందు. ఒరే ఏంటిది మిల్క్ ప్యాకెట్, అయ్యి బొమ్మలు ఆడుకోవడానికి, అలాగే వాటర్ బాటిల్స్ చాలా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పెన్న మామి నాకు మిల్క్ ప్యాకెటే కొనిపించలేదు. నా సబ్స్క్రైబర్స్కి నాకు ఏం కావాలో తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ పెన్న మామయ్య, మీరే వెళ్ళి మీ కంటెంట్ రూపించేయండి. ఎందుకు అలా కింద పడిపోతారు? వెళ్ళండి వెళ్ళండి. కింద పడమా? సరే సరే ఇక్కడ ఉండరా పెంచాను, నేను నా కంటెంట్ రూపించేసిస్తా. వావ్ ఫ్రెండ్స్ చూసారా అండి నేను ఎంత బాగున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయమని అడుగుతున్నాను కదా, మరి లైక్ చేయరేంటి నా కోసం అన్న? ఇదేనమాట మన పెన్న స్టార్. సోకనా మొత్తానికి మన పెన్న స్టార్ ఫేస్ రివీల్ అయిపోయింది. ఇందుకే మన పెన్న స్టార్ కి ఏం గిఫ్ట్ వచ్చింది అంటారు? ఓకే ఓకే బ్లాస్ట్ చేద్దాం. మొత్తానికి నా కంటెంట్ అయితే బ్లాస్ట్ చేశాను. పదండి పదండి లోపల ఏముందో వెళ్ళి చూడాలని ఉంది నాకైతే. ఏంటిది? ఒరే డబ్బులు, ఊరి దేవుడా, ఏంటి మిలియన్ బిలియన్ ట్రిలియన్ క్యాష్ పంపించారా నా కోసం? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వారే వా, నిజంగా నా సబ్స్క్రైబర్స్ కి నేనంటే ఎంత ఇష్టమని అబ్బా. ప్రతి ఒక్కరు నా కోసం ఎంత క్యాష్ పంపించారో, ఈ క్యాష్ తో వీళ్ళందరికి బట్టలు అన్ని కొనేస్తాను. నాకు బట్టలు కూడా ఆల్రెడీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోలేకనే ఉండు, నా కంటైనర్ ఓపెన్ చేసేస్తా. ఆ ఫ్రెండ్స్ ఇదే మన కంటైనర్, ఓకే ఓపెన్ చేసేద్దామా? రెడీ? ఒకటా ఆ రెండా ఆ మూడా? అది సరిపోద్దా? ఇంకోటి అద్దంలే. అద్దా దీని దెబ్బతో కంటైనర్ తో కాబట్టి మొత్తం అందరు లెగిసిపోవాలా? అద్దె మరి హల్క్ అంట మామూలు కూడదు. ఓగా పెండ బావా చోలు పూసుకోడ్రా, నోపుతాను కూడా చోలు పూసుకో. అద్దే మొత్తం కంటైనర్ అయితే బ్లాస్ట్ అయిపోయిందే, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమొచ్చిందో. ఒరే ఏమొచ్చి ఉంటుందో నా కోసం గిఫ్ట్లు. ఊరబ్బా ఎవరురా మీరు? ఊరే అత్త నాలాగే ఉన్నారు. ఎవరబ్బా మీరు? ఊరు నాయన ఏంది సబ్స్క్రైబర్స్? ఎవరు వీళ్ళంతా నా కోసం పంపించారు? ఎవరురా మీరంతా? హలుకో నన్నే మర్చిపోయావా? నీ ప్రాణ స్నేహితుడు రా, చిన్నప్పుడు అందరం కలిసి గోల్ ఆటాడడం గుర్తుపట్టలేదా? వారిని పెద్దోడు అయిపోయిన తర్వాత బాబా ఎదిగిపోయినా అబ్బా. సరే మర్చిపోయిండవా? మొత్తాన్ని మా సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి కంటర్లో పంపించి. సరే కొద్ది పక్క జరగండి హలకన్నీలు, ఇప్పుడు నా టర్న్ ఉన్నా. ఇది ఎక్కడుంది? ఆ అమ్మయ్య నా కంటెంట్ ఇక్కడుంది, చూసారా నేను ఎంత అందంగా ఉన్నాను? నోబితా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కింద హ్యాష్ట్యాగ్ నోబితా అని కామెంట్ చేయండి. అవును మిత్రులారా, నా కోసం మీరు ఏం పంపించారు? అయ్యో మర్చిపోయిన చెప్పడం కంటైనర్ ఓపెన్ చేస్తే నాకే కనిపిస్తుంది కదా. రెడీ 3 2 1 కంటైనర్స్ బ్లాస్ట్ అయిపోవాలి. ఏ హరే అన్నయ్యలు, నేను ముందుగానే చెప్పాను చెవులు మూసుకోవాలని. అమ్మయ్య మొత్తానికి ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం పదండి నా కోసం. ఓయ్ నా కోసం గేర్ సైకిల్ పంపించారా? డర్మాన్ సించాన్ చూడండి. అమ్మయ్య ఇది ఒక సీటే ఉందిలే, లేకపోతే సించాన్ గాడు రోజు ఎక్కి తొక్కించుకో అంటాడు. ఏ మొత్తానికైతే నా సబ్స్క్రైబర్స్ నా కోసం సైకిల్ పంపించారు. హిర్రే హిర్రే. అవును చోటాభిమాన్, ఏడి చోటాభిమాన్య, ఇప్పుడు నువ్వే వెళ్ళు నీ కంటెంట్ చూపించేయి. ఇదే నా కంటైనర్, ఓపెన్ చేసేస్తున్నాం. చలో స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేశాం. చూడండి చూడండి నాకేమొచ్చిండదు. వావు నాకేమన్నా క్యాష్ పంపించుంటారా పెన్నమ్మాయిలాగా? మొత్తానికైతే కంటైనర్ అయితే బ్లాస్ట్ చేసేసాం. పదండి పదండి లోపలికి వెళ్ళి. ఒరే లడ్డూలు, వావ్ చోటాభీమ్కి ఎంత ఇష్టమైన లడ్డూలు పంపించారు సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మీ గుండెల్లో నా గుండెకాయ, అయ్యి భలేగా ఉంది. ఓకే నెక్స్ట్ ఎవరు? రే డురుమా, నెక్స్ట్ నువ్వే వెళ్ళి నీ కంటెంట్ ఓపెన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకుని
టైమ్ మిషన్ ని పంపించారు సబ్స్క్రైబర్స్. నిజంగా ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ డోరమాన్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరెవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. ఎందుకంటే షించన్ గడికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఊతక బడాయి కొడుతున్నాడు మా దగ్గర. ప్లీజ్ డోరమాన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి హ్యాష్టాగ్ డోరమాన్ అని కామెంట్ చేయండి. ఒరే షించన్, ఇప్పుడు నీకంటే వెళ్ళి ఓపెన్ చేసుకోపోరా? సరే లేరా రకుండా, నాకే ఫ్యాన్స్ ఎక్కువ మంది అనుకుల్లిపోతున్నారా? ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు హ్యాష్టాగ్ షించన్ అని కామెంట్ చేయండి. నాకు తెలుసు నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని. ఓకే మొత్తానికి అయితే నీ కండర్ అయితే బ్లాష్ చేసేద్దాం. వావ్, నా ఫోటో ఎంత బాగుంది కదా షించన్ గిఫ్ట్ అని. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కంటెంట్ అయితే బ్లాస్ట్ చేస్తున్నాడు రకుండా. చోలు మూసుకోరా రకుండా. ఏ మొత్తానికి అయితే కండర్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. అయినా కోసం ఏమంచుంటది ఏంటో. ఒరే వీళ్ళు వచ్చారేంట్రా? ఒరే షించన్ గ్యాంగ్, మిమ్మల్ని ఎవడరా ఇక్కడికి పంపించింది? ఏంటి ఫ్రెండ్స్, నేను ఆనందంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అబ్బా మొదలైందిరా బాబు, మళ్ళీ ఇలా తలకే నొప్పి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. మేమైనా సరే మా అమ్మ నాన్నలే, మిక్సీ అమ్మని. ఓకే పెన్నమ్మా, వాళ్ళని ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దాం అంటావు ఏంట్రా? ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం, పెంచుకోవాల్సింది. వామ్మో ఏంట్రా బాబు, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. సరే సరే, అందుకేనా సబ్స్క్రైబర్స్ నాకు అంత డబ్బు పంపించారు. ఒరే డోరమాన్, నీకు వచ్చిన డైమండ్స్ కూడా అమ్మేయాలి రేక. ఏంటి మామయ్య అంత మాట, నా సబ్స్క్రైబర్స్ నా కోసం ఎంత ప్రేమగా పంపించిన డైమండ్స్ కావాలంటే మీ డబ్బులు అమ్ముకోండి అంతేగాని. ఏంటి మామయ్య డైమండ్స్ అమ్మేస్తానంటారా? ఒరే ఎందుకు వచ్చారు పింఛన్ రూపచ్చన్ టించన్? మీ వల్ల నా డైమండ్స్ కూడా అమ్మేయాలంటాడు మామయ్య. తెక్క కుదిరిందరా షించన్, లేకపోతే నన్నే రాకుండా గంటవా చూసావా నాకు ఇప్పుడు? నాకు ఎగరడానికి ఒక టైం మిషన్ ఉందిరా, నీకు ఇప్పుడు డైమండ్స్ కూడా లేవు, దానికి తోడు ఇప్పుడు నీకు స్నేహితులు కూడా వచ్చారు. నీకు తెక్క కుదిరిందిరా షించన్. ఒరే డోరమాన్, ఇదంతా నీ పనే కదా. ఏంటి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు హ్యాష్ టాగ్ షించన్ అని కామెంట్ చేయలేదా?